కృష్ణా తీర ప్రాంతంలో వరద ముంపు ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని మంత్రి కొడాలి నాని అన్నారు. చంద్రబాబు నివాసం వద్ద వరద నీటి ఉధృతిపై నాని స్పందించారు. అక్రమ కట్టడంలో నివాసం ఉండడమే పెద్ద నేరమని, అది చాలక వరద అంచనాలకు డ్రోన్ కెమెరాలు వాడటాన్ని చంద్రబాబు రాద్ధాంతం చేయడం సరికాదన్న మంత్రి కొడాలి నానితో మా కరెస్పాండెంట్ వేణు ఫేస్ టు ఫేస్. ముంపు ప్రాంతాలకు సంబంధించి బాధిత ప్రజానీకం ఆహారం కూడా లేక కొన్ని ఇబ్బందులు పడుతున్నట్లు, నీళ్లు కూడా అందుబాటులోకి రాలేదనేటటువంటి ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం. అంతా సివిల్ సప్లై శాఖ మంత్రి ఉన్నారు. ప్రస్తుతం ఎలాంటి వరద ముంపు ప్రాంతాల్లో ప్రజలకు ఆహారం కానివ్వండి, నిత్యావసరాలు అందించే పరిస్థితుల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. ప్రస్తుతం ఓవైపు వరద వస్తుంది, సాగు త్రాగుకి నీరు అందుతుంది అనే ఆనందం ఉంది, మరోవైపు వరద ముంపు ప్రాంతాల్లో ప్రజానీకం ఆందోళనలో ఉన్నారు. ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు మీరు వాళ్ళకి? ఈరోజు కృష్ణానది ఫ్లడ్ ఎక్కువగా ఉంది. నిన్నటిదాకా పంట పొలాలే మునిగినాయి. ఈరోజు రేపు వచ్చేటువంటి ఫ్లడ్తో కొన్ని గ్రామాల్లో కూడా నీళ్లు వస్తాయని చెప్పి అధికారులు చెప్తున్నారు. మేము కలెక్టర్ గారిని కానీ, రెవెన్యూ శాఖని, అలాగే ఇరిగేషన్ శాఖని కూడా ఆదేశాలు ఇచ్చాం. ఫ్లడ్ని మనం పైన కంట్రోల్ చేసి కిందకి ఎంతవరకు వదలాలి, ఇక్కడ కింద దిగువ ఉన్నటువంటి ప్రాంతంలో వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఏ రకంగా మానిటర్ చేయాలని చెప్పి అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కూడా సమీక్ష నిర్వహించి మా అందరికీ ఆదేశాలు ఇచ్చి వెళ్ళడం జరిగింది. ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఇరిగేషన్ శాఖ పనిచేస్తుంది. చంద్రబాబు నివాసం పైన డ్రోన్ కెమెరాలు ఎగరటం అనేది వివాదాస్పదమైంది, కావాలని ఇదంతా చేస్తున్నారు అనేటటువంటిది టీడీపీ నాయకుల యొక్క వాదన. మీరు దానికి ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు ఏమి అతీతుడు కాదు, ఆయన ఏమి దైవంత సంభూతుడు కాదు. చంద్రబాబు నాయుడు ఉండేది ఒక అక్రమ కట్టడం. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి, 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసి, ఈరోజు మళ్ళీ ప్రతిపక్ష నాయకుడిగా ఉండి 10 మందికి చెప్పాల్సినటువంటి వ్యక్తి బుద్ధి జ్ఞానం లేకుండా, సిగ్గు శరం లేకుండా ఆ కృష్ణా కరకట్ట లోపల, కృష్ణా నది పరివాహ ప్రాంతంలో అక్రమ కట్టడంలో ఇల్లు కట్టుకుని ఉంటూ వరద వస్తుంటే నా ఇల్లు అక్కడ ఉంది కాబట్టి మీరు కృష్ణానదిలో డ్రోన్ కెమెరాలు పెట్టి మీరు ఎటువంటి అంచనాలు వేయకూడదు, తీయకూడదు. ప్రభుత్వం నా నేను జెడ్ ప్లస్లో ఉన్నాను, నేను ఒక్కడిని బతికితే చాలు, ఈ రాష్ట్ర ప్రజలు ఎట్ట సంకనాగిపోయినా పర్వాలేదు, నాకు ఒక్కడికి భద్రత ఉంటే చాలు, ఈ రాష్ట్రంలో వరదల్లో కొట్టుకుపోయినా పేదలు కానీ పర్వాలేదు అన్నటువంటి రీతిలో మాట్లాడుతున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడిని రాష్ట్ర ప్రజలు తీసి పక్కన పెట్టారు, 23 సీట్లు ఇచ్చారు. అంటే చంద్రబాబు నాయుడు తీసేసిన తహసీల్దారు. ఇటువంటి తీసేసిన తహసీల్దారి దగ్గర మేము సలహాలు చేయించుకోవాల్సినటువంటి అవసరం లేదు, సలహాలు తీసుకోవాల్సిన అవసరం కూడా మాకు లేదు. చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా బుద్ధి జ్ఞానం తెచ్చుకోవాలి. ఆయన ఆ అక్రమ కట్టడంలోంచి ఆ కృష్ణానదిలో మునిగి కృష్ణమ్మ తల్లికి నేను చేసినటువంటి తప్పుకి క్షమాపణ చెప్పి దాంట్లో మునిగి ఇప్పటికైనా ఇల్లు ఖాళీ చేసి బయటకు వస్తే ఆయనకు కూడా 10 మంది ఇప్పటికైనా ఆఖరి దశలో అన్న మంచి కార్యక్రమం చేసేయడానికి మెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏ కార్యక్రమాలు చేస్తే చంద్రబాబు నాయుడు ఎవడని కౌన్గెస్గా గొట్టం. అక్కడ కృష్ణానది ప్రవాహంలో ఆయన కూడా ఒక ఇల్లు వేసుకుని ఉంటున్నాడు. దాంట్లో 40-50 కెమెరాలు పెట్టి పైనుంచి వాటర్ లెవెల్స్, వాటర్ ఎలా ఉంది, ఏ రకమైన ఇబ్బందులు ఉంటాయని చెప్పి మేము పరిశీలిస్తున్నాం. దాంట్లో ఎవరు చంద్రబాబు నాయుడు పర్మిషన్ తీసుకోవాలి? డ్రోన్ కెమెరా పెడతాక ప్రభుత్వ పర్మిషన్ ఉంది, ఇరిగేషన్ శాఖ పర్మిషన్ ఇచ్చింది, ఇద్దరు కుర్రాళ్ళని కెమెరాలు ఇచ్చి తీస్తే ఐడెంటిటీ కార్డులు ఉన్నాయా, బొంగు ఉన్నాయా, భోషణం ఉన్నాయా, నీకు చూపిస్తారు ఐడెంటిటీ కార్డులు? చంద్రబాబు నాయుడు కింద చంద్రబాబు ఇప్పుడు చంద్రబాబు దేవినేని ఉమ మాజీ మంత్రి అని ఐడెంటిటీ కార్డు పట్టుకొచ్చాడా? రేపు చంద్రబాబు నాయుడు అక్కడికి వస్తే మేము ఆపి నీ దగ్గర ఐడెంటిటీ కార్డు ఉందంటే నేను మాజీ ముఖ్యమంత్రి అని ఐడెంటిటీ కార్డు చూపిస్తాడా? కాబట్టి అర్థం బాధం లేనటువంటి ఆరోపణలు చేసేటువంటి పనులకి ఇంతకాలం ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రజలు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడికి ఉన్నాం, కనీసం 10 మందికి చెప్పాల్సినటువంటి వయసు, 10 మందికి చెప్పాల్సినటువంటి అనుభవం. మనం ఇటువంటి తప్పుడు కార్యక్రమాలు చేయకూడదు, ఇటువంటి అక్రమ కట్టడాలు ఉండకూడదు అన్నటువంటి బుద్ధి జ్ఞానం లేకుండా ఇంకా ప్రభుత్వం మీద నిందలేస్తాడు. 70 సంవత్సరాలు వయసు వచ్చింది, ఇంకా అటువంటి వ్యక్తికి కూడా అన్నీ వదిలేసి గాలికి వదిలేసి తిట్టినా పర్లేదు, తోసినా పర్లేదు, నాకు పబ్లిసిటీనే కావాలని చెప్పి పడి ఏడుతాండి ఎవడు మాత్రం ఏం చేస్తాడు? కాబట్టి చంద్రబాబు నాయుడుకి ఈ జన్మలో అయితే బుద్ధి రాదు, వచ్చే జన్మలో అన్న
బుద్ధి ఉన్నటువంటి వ్యక్తిగా పుట్టాలని కోరుకుంటున్నాం. ఇదే పరిస్థితి ఏదైతే వరద ముంపు ప్రాంతాల్లో నిత్యావసర సరుకులను గోదావరి ప్రాంతంలో ముంపు గురైనటువంటి ప్రాంతాల్లో ప్రజానేకానికి ఏ విధంగా అందుబాటులోకి తీసుకొచ్చాం, అదేవిధంగా కృష్ణా ముంపు ప్రాంతాలకు సంబంధించి ఎవరైతే బాధితులు ఉంటారో ముంపు గ్రామాల్లో వాళ్ళందరికీ కూడా నిత్యావసర సరుకులను ఎప్పటికప్పుడు అందిస్తూ ఈ యొక్క సహాయ చర్యల్లో ముందుకెళ్తుంది సివిల్ సప్లై శాఖ అనేటటువంటిది మంత్రి చెప్తున్నటువంటి పరిస్థితి. అలాగే మరోవైపు చూస్తే కనుక చంద్రబాబు నివాసానికి సంబంధించి డ్రోన్ కెమెరాల వివాదానికి సంబంధించి చూస్తే కనుక ఇదంతా కూడా చంద్రబాబు యొక్క పబ్లిసిటీ అంటే వాళ్ళే చేస్తున్నారు. ఏదైతే ఇరిగేషన్ శాఖ పరిధిలో ఉన్నటువంటి నివాస ప్రాంతంలో డ్రోన్ కెమెరాల ద్వారా ప్రజా రక్షణ కోసమే వరదకు సంబంధించినటువంటి అంశంలోనే మాత్రమే ఈ యొక్క డ్రోన్ కెమెరాల విజువల్స్ ద్వారా పరిశీలించేందుకు మాత్రమే తీస్తున్నారు. ప్రభుత్వ అనుమతి ఉంటే దానికి చాలు, ఎవరి అనుమతి అవసరం లేదనేటటువంటిది నాని చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది యొక్క సివిల్ సప్లైస్ మంత్రితో ప్రైమ్ 9 ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, అలాగే వరద ముంపు ప్రాంతాలకు సంబంధించినటువంటి ఇంటర్వ్యూ. కెమెరామెన్ గోపితో వేణు, సచివాలయం.